హస్తినలో కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే ఉప్పు నిప్పుగా ఉన్న ప్రభుత్వాల మధ్య లిక్కర్ స్కామ్ మరింత ఆజ్యం పోసినట్లయింది. తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో భాగంగానే లేనిపోని అవినీతి కేసులు బనాయిస్తోందని ఆప్ సర్కార్ మండిపడుతోంది. కేజ్రీ గవర్నమెంట్ పూర్తిగా స్కాముల్లో కూరుకుపోయిందంటూ ధీటుగా బీజేపీ బదిలిస్తోంది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే ఢిల్లీలో పోస్టర్ల కలకలం రేపింది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేల పోస్టర్లు వెలిశాయి. మోదీ హటావో దేశ్ బచావో పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు బ్యానర్లు దర్శనమిచ్చాయి. బీజేపీ నేతల ఫిర్యాదుతో ఘటనను సీరియస్గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 100 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మోదీకి వ్యతిరేకంగా అంటించిన 2000 పోస్టర్లను తొలగించామని పోలీసులు చెప్పారు. పోస్టర్లకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఒక వ్యానును అడ్డుకున్న పోలీసులు అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉన్న కొన్ని వేల పోస్టర్లను సీజ్ చేశారు. పోస్టర్ల వ్యవహారంపై పోలీసుల చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్న యాప్ ఆ పోస్టర్లలో అభ్యంతరకరం ఏముందని ప్రశ్నించింది. వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపైన మండిపడింది. భారత్ ప్రజాస్వామ్య దేశమనే విషయం మీకు తెలియకపోవచ్చని ఒక్క పోస్టర్కే ఎందుకంత భయం అంటూ ట్వీట్ చేసింది. లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టుతో మోదీ సర్కారుపై గుర్రుగా ఉంది ఆప్ ప్రభుత్వం. అక్రమ కేసులతో ఆప్ ప్రభుత్వాన్ని మోదీ ఇబ్బందులు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పోస్టర్ల ఫైట్గా టర్న్ తీసుకుంది. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. మోదీపై ఉన్న వ్యతిరేకతను ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది ఆప్. దీనిపై బీజేపీ మండిపడుతోంది.